నేను మీ వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రమోద్ కుమార్ మాట్లాడుతున్నాను. కరోనా వ్యాప్తి దృష్ట్యా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 31వ డిసెంబర్ రోజున బహిరంగ ప్రదేశాలతో పాటు వివిధ సంస్థల ద్వారా నిర్వహించబడే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహణ మరియు టికెట్ల విక్రయించడం లాంటి వాటికి ఎలాంటి అనుమతులు లేవు. కావున ప్రజలు నూతన సంవత్సర వేడుకలను తమ తమ ఇళ్లలోనే జరుపుకోవాలని ఊరేగింపులు ర్యాలీలు గుంపులు గుంపులుగా గుమిగూడడం వాహనాలపై తిరగడం లాంటి చర్యలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. కరోనా కట్టడికి ప్రభుత్వం పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాలని కోరుకుంటున్నాను. ప్రజల భద్రత దృష్ట్యా డిసెంబర్ 31వ సాయంత్రం 7 గంటల నుండి వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ముమ్మరంగా పెట్రోలింగ్ నిర్వహించబడుతుంది. ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలను నడిపే వాహనదారులను కట్టడి చేసేందుకు ప్రత్యేక దృష్టి సాధించడం జరిగింది. ఇందుకోసం వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొబైల్ పోలీస్ ట్రాఫిక్ లా అండ్ ఆర్డర్ పోలీస్ విభాగాలతో 100కు పైగా టీంలను తనిఖీల కోసం ఏర్పాటు చేయబడింది. ఈ తనిఖీల్లో మద్యం సేవించి వాహనం నడిపినట్లుగా గుర్తించిన వాహనదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది మరియు వాహనదారులను కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. మద్యం సేవించి వాహనం నడపడం ద్వారా మీ ప్రాణరక్షణలతో పాటు ఇతరుల ప్రాణాలకు ప్రమాదం ఉంది కాబట్టి వాహనంను స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు వార్తలను అందిస్తూ నెంబర్ 1 ఛానల్ గా మీ ముందుకు వస్తున్న న్యూస్ ఇండియా టీవీ ఛానల్ వార్తల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.